हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु टेक्नोलॉजी। सो फ्रेंड्स, वीडियो में मैं 10,000 నుంచి 25,000 లోపు ఏ మొబైల్ తీసుకున్న విషయం కొంచెం మాట్లాడుకుందాం। సో ఈ మే మంత్ లో మనకి చాలా మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయనమాట। సో అందులో మనకి 5G మొబైల్స్ ఉన్నాయి, అలాగే 4G మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట। సో మన వీడియోలో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ చూద్దాం అన్నమాట। సో అది కూడా మనకి అండర్ 25,000 బడ్జెట్ లో చూద్దాం। సో ఏ మొబైల్స్ ఈ ప్రైస్కి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి అనే విషయం కొంచెం మాట్లాడుకుందాం అన్నమాట। సో ఎటువంటి లాగ్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। వాళ్ళ మీ బడ్జెట్ 10,000 కన్నా తక్కువ 8,000 9,000 అలా ఉంటే మాత్రం మీకు రెడ్మీ 10A ఒక మొబైల్ అయితే ఉందన్నమాట। సో రెడ్మీ నుంచి, సో ఈ మొబైల్ ఆపరేటర్కి చాలా మంచి మొబైల్ అని చెప్పు, నార్మల్ యూసేజ్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట। సో ఈ మొబైల్ అనేది, సో ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది। ఆ బడ్జెట్లో 8-9,000 లోపు ఈ మొబైల్ ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు। నెక్స్ట్ మీ బడ్జెట్ 12,000 నుంచి 14,000 లోపు ఉంటే మాత్రం ఇక్కడ 2-3 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట। సో 2 శాంసంగ్ నుంచి అలాగే 1 మోటో నుంచి అయితే ఉన్నాయన్నమాట। సో ఫస్ట్గా మీకు క్లీన్ యూఏ కావాలి, మీకు స్టాక్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మోటో G31 తీసుకోండి। సో ఇది కూడా ఆమ్లెడ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అన్నమాట। సో 50 MP కెమెరా అయితే ఉంటుంది మెయిన్ కెమెరా, అలాగే ఫ్రంట్ వచ్చరికి మనకి 13 MP కెమెరా అయితే ఉంటుంది। సో ఆ ప్రైస్కి ఆమ్లెడ్ డిస్ప్లే విత్ 4G ఈ మొబైల్ చాలా మంచిదని చెప్పొచ్చు। మీకు క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట। సో మీకు మొబైల్ వాడేటప్పుడు కూడా ఎటువంటి ల్యాగ్స్ కానీ ఏమైతే అనిపించవన్నమాట యూఏలో, చాలా బాగుంటుంది। సో నెక్స్ట్ శాంసంగ్ నుంచి 2 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట, M32 అలాగే F22। సో ఈ 2 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా డిసప్పాయింట్ అయితే అవ్వరన్నమాట। సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు। సో 2 మీకు ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుందన్నమాట। సో ఫ్రంట్ 20 MP కెమెరా అయితే ఉంటుంది M32లో, అలాగే బ్యాక్ సైడ్ వచ్చరికి 64 MP కెమెరా అయితే ఉంటుంది। సో మీరు పెట్టే 12,000-13,000కి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ మూడు। సో ఈ మూడు ఏ మొబైల్ తీసుకున్నా కానీ మీరైతే ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వరన్నమాట। సో ఫ్రెండ్స్, మీ బడ్జెట్ ఒకవేళ 15,000-17,000 లోపు ఉంటే మాత్రం మీకు ఇక్కడ 4G లో అయితే 2 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట। సో ఒకటి ఐక్యూ నుంచి, ఇంకోటేమో వివో నుంచి। సో 2 సేమ్ మొబైల్స్, కాకపోతే బ్రాండ్ నేమ్ అనేది చేంజ్ అయిందన్నమాట। సో ఐక్యూ Z6 44W, అలాగే వివో T1 44W। సో 2 మీకు సేమ్ మొబైల్స్ కాకపోతే బ్రాండ్ నేమ్ చేంజ్ అవుతుంది। సో మీరు వివోలో కావాలనుకుంటే వివో T1 తీసుకోవచ్చు, ఐక్యూలో కావాలనుకుంటే ఐక్యూ Z6 44W తీసుకోవచ్చు। సో 2 మీకు ఆమ్లెడ్ డిస్ప్లేతో వస్తుందన్నమాట। సో ఇందులో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎండ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది, అలాగే 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది అన్నమాట, అలాగే 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది। సో ఆ ప్రైస్కి మీకు ఆమ్లెడ్ డిస్ప్లే విత్ 4G చాలా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ 2। సో మీరు ఈ రెండింటిలో ఏ మొబైల్ తీసుకున్నా మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ అవ్వరన్నమాట। సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు ఈ 2 కూడా। నెక్స్ట్ అదే బడ్జెట్లో మీకు 5G మొబైల్స్ కావాలనుకున్నా కూడా ఐకూ Z6 5G, అలాగే వివో T1 5G అయితే ఉన్నాయన్నమాట। సో ఈ 2 మొబైల్స్ మీకు 5G సపోర్ట్ వస్తాయి, అలాగే మీకు 695 ప్రాసెసర్ అన్నమాట। సో కాకపోతే ఇందులో మీకు 4K రికార్డింగ్ అయితే ఉంటుంది। సో ఈ చిప్సెట్ కి 4K రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదన్నమాట। నెక్స్ట్ మనం 20,000-25,000 లోపు మొబైల్స్ చూద్దాం అన్నమాట। సో మనకి 20,000 లోపు అయితే మంచి మొబైల్స్ అయితే ఏది లేదు ప్రజెంట్ అయితే। సో మీరు వెయిట్ చేస్తే కొంచెం టైం వెయిట్ చేస్తే మీకు ఇంకా మంచి మొబైల్స్ అయితే రావచ్చు। సో మనం 20,000-25,000 లోపు చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట। మీ నుంచి ఉన్నాయి, అలాగే మనకి ఐక్యూ నుంచి ఉన్నాయి, ఇక్కడ మనకి షామీ నుంచి షామీ 11 Lite NE5G, ఇది ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పి 25,000 లోపు మీకు MI మొబైల్ కావాలనుకుంటే, ఎందుకంటే ఇందులో మీకు 10-bit ఆమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట। సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది మొబైల్, అలాగే మీకు ఇందులో NFC సపోర్ట్ అయితే ఉంది, మీకు 64 మీకు 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, అలాగే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట। సో ఆ ప్రైస్కి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు, ఆఫర్లో ఇంకా మీకు తక్కువగా రావచ్చు, సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు। నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ Z6 Pro కూడా ఉందన్నమాట, సో రీసెంట్గా లాంచ్ అయింది। సో ఇందులో కూడా మనకి 64 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, అలాగే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంటుంది, అలాగే 66W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట। సో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు 25,000 లోపు మీకు ఒక 5G ఫోన్ విత్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఆమ్లెడ్ డిస్ప్లేతో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు। సో నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి 2 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట, సో శాంసంగ్ M53 అలాగే M52। సో మీకు M53 కన్నా M52 కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే మీ ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ విత్ ఆమ్లెడ్ డిస్ప్లే, అలాగే 64 MP మెయిన్ కెమెరా, ఇలాంటి కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట। సో కాకపోతే M53లో మీకు 108 MP కెమెరా ఉంటుంది, కాకపోతే ప్రాసెసర్ అనేది 778 ప్రాసెసర్ అయితే కాదు, సో వీళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేయలేదు ఏ ప్రాసెసర్ అనేది। సో 25,000 మీరు పెట్టినప్పుడు మీకు స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అనేది మీకు చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుంది అన్నమాట। సో మీకు బెటర్ మీరు బ్రాండ్ వాల్యూ కోసం చూసుకున్నట్టయితే మీరు శాంసంగ్ అని MI కానీ తీసుకోవచ్చు, మాకు ఏ మొబైల్ అయినా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ విత్ పర్ఫార్మెన్స్ అండ్ ఆమ్లెడ్ డిస్ప్లే 25,000 అని చూసుకుంటే మాత్రం ఐక్యూ Z6 Pro మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది। సో ఇవన్న అన్నమాట బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ మీకు 25,000 లోపు। సో ఏ ప్రైస్ దగ్గర ఏ మొబైల్స్ మీకు క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను। సో వీడియో మీకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీడియో ఒక లైక్ చేసుకోండి, అలాగే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ మనీ వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది అన్నమాట। సో ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట। సో ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అంటే నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ తీసుకున్నా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి, ఎందుకంటే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయడం మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతున్నాను అన్నమాట। సరే దానికి పాపం చేసింది।
Thank you.